నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, కాలభైరవ స్వామి గురించి. కాశీక్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఈ మంత్రాన్ని ప్రతి సోమవారము, బుధవారము, గురువారము మరియు శనివారము, ఆదివారము ఎవరైతే 108 సార్లు మరియు 1008 సార్లు 48 రోజులు కానీ 95 రోజులు కానీ 85 రోజులు కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ మరియు సంవత్సరం ఈ మంత్రాన్ని 10,000 సార్లు మరియు 54,000 సార్లు 22,000 సార్లు 554 సార్లు జపించిన వాళ్ళకి కష్టాలు నష్టాలు తొలగుతాయి. అద్భుతంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, మంచి జ్ఞానము తెలివితేటలు కలుగుతాయి. ఆ పంచభూతాత్మకుడైనటువంటి శివాంశ సంభూతుడైనటువంటి కాశీక్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. ఈ మంత్రాన్ని జపించండి, చక్కగాను శుభం కలుగుతుంది. అద్భుతంగా ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం, ధనవంతులుగాను దీర్ఘాయుషుమంతులుగాను సంతోషకరంగాను మరియు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరు ఉంటారు. ఈ మంత్రాన్ని జపించిన వాళ్ళకి కాలభైరవుడు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల్ని తొలగింపజేస్తాడు. ఏంటంటే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాడు చక్కగా. కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి మంత్రాన్ని ప్రతిరోజు 1008 సార్లు మరియు 554 సార్లు జపించవలసి ఉంటుంది. 108 సార్లు జపించవలసి ఉంటుంది. ఇప్పుడు పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. మీ పూజా మందిరంలో కాలభైరవ స్వామి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ, నీలం రంగు పువ్వులు కానీ సిద్ధం చేసుకోవాలి. 108 ఉండాలి. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. చేసిన తరువాత స్నానం చేసి వచ్చి కూర్చొని శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలు కట్టుకుని చక్కగా పువ్వులు సిద్ధం చేసుకుని దీపారాధన చేసిన తర్వాత మేము తెలియజేస్తున్నటువంటి 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం కాలభైరవ స్వామి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహామంత్రాన్ని. ఓం భం భైరవాయ నమః. 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 కళాత్మకమైనటువంటి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని, కాలభైరవ స్వరూపము శివస్వరూపమైనటువంటి మంత్రాన్ని స్మరిస్తూ 108 సార్లు ఒక్కొక్క పువ్వు చేత్తో పూచుకుని కాలభైరవ స్వామి యొక్క చిత్రపటానికి పూజ చెయ్యాలి. అలాగే కొంత భస్మం 1 కేజీ కానీ, 1/2 కేజీ కానీ, 1/4 కేజీ కానీ తెచ్చుకుని భస్మం మంత్రం స్మరిస్తూ
ఓం భం భైరవాయ నమః అంటూ భస్మాన్ని చల్లుతూ మరియు పుష్పాలతో పూజ చెయ్యాలి. ఈ విధంగా మీకు శక్తి ఉంటే గనక 48 రోజులు, 21 రోజులు, 32 రోజులు, 85 రోజులు, 95 రోజులు, 48 రోజులు పాటు మీరు కాలభైరవ స్వామి దీక్షగాను సాధారణంగా ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. దీక్షగా తీసుకుంటే గనక వస్త్రాలు మేము చెప్పినట్టుంటే వస్త్రాలు స్త్రీలు పురుషులు ధరించాలి. నలుపు రంగు వస్త్రం కానీ మరియు కాషాయ రంగు వస్త్రాలు కానీ నీలం రంగు వస్త్రాలు కానీ ధరించాలి. స్త్రీలు పురుషులు మీరు కూర్చున్నటువంటి ఆసనం కింద ఈ మీరు ఏ వస్త్రం అయితే ఏ రంగు వస్త్రం అయితే ధరిస్తారో నలుపు అయితే నలుపు రంగు ఆసనం మీద మీరు కూర్చొని చాప కానీ పీట కానీ ఏదైతే ఉందో ఆసనం మీద పరుచుకొని మీరు ఏ రంగు అయితే వస్త్రాన్ని ధరిస్తారో ఆ వస్త్రాన్ని ఆ రంగు వస్త్రాన్ని పరుచుకొని కూర్చోవాలి. దర్భాసనం కానీ చాప కానీ మేట కానీ చాలామంది వేసుకొని కూర్చొని ఉంటారు. పీట కానీ కింద కూర్చోలేని వాళ్ళు పీట మీద కానీ లేదా కుర్చీలో కుర్చీ ఉంటుంది కదా కుర్చీలో మీరు ఏ రంగు వస్త్రం అయితే ధరిస్తారో ఆ రంగు పరుచుకొని కూర్చుని మంత్ర సాధన చెయ్యాలి రుద్రాక్షమాల స్వీకరించి. కనుక ఈ అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. కనుక అద్భుతంగా ఈ యొక్క మంత్ర సాధనలు చేసుకుని యొక్క స్త్రీ పురుషులు మీకు వివాహం అవ్వాలన్నా సంతానం కలగాలన్నా మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందాలన్నా ధనలాభం కలగాలన్నా ధనవంతులు అవ్వాలన్నా ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలగాలన్నా ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి యొక్క పూజను చెయ్యాలి. 48 రోజులు కానీ, 21 రోజులు కానీ, 32 రోజులు కానీ, 84 కానీ, 95 రోజులు కానీ మీరు చేస్తూ ఉండాలి. మీ శక్తి మేరకు చేసుకోండి. కనుక ప్రతిరోజు చేస్తే చాలా మంచిది, దీక్షగా చేస్తే ఇంకా మంచిది. దీక్ష చేస్తే మీకు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఆ సంకల్ప ప్రకారం ఆ కోరిక నెరవేరుతుంది, మనోకామ్యము నెరవేరుతుంది చక్కగా. ఈ విధంగా కాలభైరవ అర్చన కాలభైరవ స్వామి పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది. 108 పుష్పాలతో పూజ చేసిన తరువాత కాలభైరవ స్వామికి మీరు అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం 3 ఇవ్వాలి. తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటయ్యా అంటే నువ్వులు, బెల్లము, పాలు లేదా తేనె మరియు బెల్లం. కనుక ఇంకొకటి బియ్యం పిండి, గోధుమ పిండి సిద్ధం చేసుకోవాలి చక్కగాను. మరియు పండు ఖర్జూరపకాయలు మరియు ఎర్రగా గుజ్జులా ఉండే ఖర్జూర పండు తెచ్చుకోవాలి. గింజలు తీసేసి అవి గుజ్జుగా చేయాలి. అంటే పండులో ఉన్నది అంటే గట్టిగా ఎండి ఖర్జూరం ఉంటుంది కదా అలా ఉన్నది అవి లోపలి గింజలు తీసేసి గుజ్జుగా చెయ్యాలి. మరియు ఎర్రగా ఉంటుంది చూడండి ఖర్జూర పండు, ఆ గింజలు చేసి గుజ్జుగా చేసి పైన తేనె వేయాలి. తేనె పోసి కొంచెం ఒక పళ్ళెంలో పెట్టాలి గుజ్జుని. మరియు అద్భుతంగా
బియ్యపిండి, బెల్లము, నువ్వులు, తలనువ్వులు అయితే తలనువ్వులు, నల్లనువ్వులు అయితే నల్లనువ్వులు. తలనువ్వులు ఎక్కువ వినియోగిస్తారు. హోమానికి అయితే నల్లనువ్వులు తీసుకోవచ్చు. ఇది హోమం కాదు కాబట్టి, దీక్ష కాబట్టి తలనువ్వులు. తలనువ్వులు మార్కెట్లో దొరుకుతాయి, నల్లనువ్వులు మార్కెట్లో దొరుకుతాయి. నల్లనువ్వులు హోమానికి, తలనువ్వులు వంటకి. ఆ యొక్క బియ్యపిండిలో ఈ నువ్వులు కలుపుకోవాలి, చక్కగా వేయించుకుని కలుపుకోవాలి. లేదు కొంతమంది మన చిమ్మిలి వంటలు ఎలా చేస్తారో అలాగే వేయించకుండా దాంట్లో కలిపేసుకోవచ్చు. గోధుమ పిండిలోను, బియ్యపిండిలో మీరు ఏది సేకరిస్తే అది, బెల్లము, బెల్లం అయితే బెల్లం, లేదా తేనె అయితే తేనె. ఇవి 5 ఉండలుగా చెయ్యాలి, 6 ఉండలుగా చెయ్యాలి, 11 ఉండలుగా చెయ్యాలి. కనుక ఇలాగ దీక్షగా చేస్తే కనుక 48 రోజులు, 95 రోజులు, 85 రోజులు, 32 రోజులు, 21 రోజులు, 3 నెలలు, 6 నెలలు సాధన చేస్తాము. మంత్రసాధనతో పాటు ఈ మంత్ర సాధన చేస్తాము అంటే కనుక, దీక్షగా ఉంటే కనుక మీరు గోధుమ పిండితో మీరు తేనె కానీ బెల్లం కానీ కలిపి, నువ్వు తెల్ల నువ్వులతో కలిపి ఉన్నటువంటి ఆ ఉండలను కాలభైరవ స్వామికి నివేదించాలి. మరియు ఖర్జూరపు పండు, ఎర్రటి ఖర్జూరపు పండు గింజలు తీసేసి గుజ్జుగా వేసి తేనె పోసి, తేనె పైన వేసి మీరు నైవేద్యంగా సమర్పించాలి. గోధుమ పిండి, ఎర్రటి ఖర్జూరపు గుజ్జు తేనె పోసి నైవేద్యం పెట్టాలి. 1 గ్లాసు పాలు నివేదించాలి కాలభైరవ స్వామికి. ఆ నివేదించిన నైవేద్యాలు మీరు స్వీకరించాలి. మరియు ఎండు ఖర్జూరపు గుజ్జు చెప్పాను కదా, అలాగే బియ్యపిండి, తెల్ల నువ్వులు మరియు తేనె పోసినటువంటి ఆ యొక్క ఉండలు మీరు నివేదించాలి. మీ చుట్టుపక్కల ఉన్న 10 మందికి నైవేద్యం పెట్టిన తర్వాత కాలభైరవ స్వామికి నైవేద్యం మీరు స్వీకరించకముందు అందరికీ పంచి, ఆ తర్వాత మీరు కాలభైరవ స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. చక్కగా ఈ విధానంగా మీరు చేసుకున్నట్లయితే కాలభైరవ స్వామి అనుగ్రహ కరుణాకటాక్షాలు ఎళ్ళవేళ మీకు కలుపుతాయి. కనుక ఈ యొక్క మంత్ర సాధనలో నువ్వు ప్రతిరోజు చేసుకోవచ్చండి. కాలభైరవ స్వామి దీక్షగా మేము పఠించలేము, దీక్ష మేము ఉండలేము దీక్షగా అంటే కనుక ప్రతిరోజు చేసుకోవచ్చు. మరియు దీక్షగా ఉన్నవాళ్ళు కొంతమంది చిన్న విషయాన్ని తెలియజేస్తాను, ఈ విషయం కొంచెం బాగుంటుంది. మీరు పౌర్ణమి రోజు ఏం చేస్తారయ్యా అంటే, ఈ పౌర్ణమి రోజు దీక్షగా మొదలుపెట్టి ఇన్ని పౌర్ణములని ఉంటాయి, 6 నెలలు అయ్యే వరకు ప్రతి పౌర్ణమికి మంత్ర సాధన చెయ్యాలి, లేదా అమావాస్య నుంచి వచ్చే అమావాస్య వరకు అలాగా 3 నెలలు కానీ 6 నెలలు, పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు, అమావాస్య నుండి అమావాస్య వరకు అలాగ 3 నెలలు కానీ 6 నెలలు కానీ మంత్ర సాధన ఒక నియమబద్ధంగా శుచిగా మంత్ర సాధన చేసినట్లయితే, భక్తి శ్రద్ధలతో మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, మీ మొక్కు నెరవేరుతుంది, మీ యొక్క మనోకామ్యము నెరవేరుతుంది. కనుక మీకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు కలుగుతాయి. కనుక మేము తెలియజేస్తున్నటువంటి ఈ మంత్ర సాధన విధానంగా మీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరియు కాలభైరవాష్టకాన్ని పఠించాలి. పూజ అయిన తర్వాత కాలభైరవ స్వామి సమక్షంలో కూర్చుని 21 సార్లు కానీ, 108 సార్లు కానీ, 54 సార్లు కానీ,
11 సార్లు కానీ 3 సార్లు కానీ 8 సార్లు కానీ మీరు కాలభైరవ స్వామి సమక్షంలో కాలభైరవాష్టకాన్ని పఠించాలి. ఒక కొబ్బరికాయ కొట్టి కాలభైరవ స్వామికి నివేదనగా సమర్పించాలి. ఒక బెల్లం మొక్క అరటిపళ్ళు నివేదించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని దీక్షగా తీసుకోలేని వాళ్ళు ప్రతిరోజు చేయొచ్చు. దీక్షగా తీసుకున్న వాళ్ళు మట్టికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మంత్ర సాధనకు మళ్ళీ అయిన మంత్ర సాధన అయిన తర్వాత ముందు కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మంత్ర సాధన చేసిన తర్వాత ఆవు పాలు ఈ కొబ్బరికాయ బెల్లం ముక్క ఇంకొకసారి కొట్టి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవాలి. కనుక ప్రతిరోజు విభూతి ధారణ చేయాలి. స్త్రీలైతే సింధూరం ధరించాలి. సింధూరం లేదంటే అనుకుంటే కనుక కుంకుమ ధరించాలి. కాలభైరవ స్వామి యొక్క పాదాల దగ్గర కుంకుమతో పూజ చేసినటువంటి కుంకుమను ధరించాలి కాలభైరవ స్వామి. స్త్రీలు కొంతమంది భస్మం ముట్టుకోవడానికి ఇబ్బంది పడతారు కనుక కుంకుమతో పూజ చేయండి, లేదు కొంచెం పసుపుతో పూజ చేయండి. పసుపుతో కుంకుమతో పూజ చేయండి. స్త్రీలు సింధూరంతో పూజ చేయండి. అది ఒక డబ్బాలో వేసుకోండి, చక్కగా ధరించండి. అలాగే 108 సార్లు పూజ చేయండి కాలభైరవ స్వామికి. మంత్ర సాధన చేసుకోండి. దీక్షలో లేని వాళ్ళు రోజుకి 108 సార్లు చేసుకోండి మంత్ర సాధన, సరిపోతుంది. కనుక ఈ విధంగా దీక్షగా లేని వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠించాలి తప్పనిసరిగా. మీరు దీక్షలో లేనప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు, మీకు ఆ శక్తి వస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పఠించాలి రోజుకి 3 సార్లు చెప్పున 48 రోజులకి ఎంత వస్తుందో మీరు లెక్క వేసుకుని కాలిక్యులేట్ చేసుకుని చక్కగా మీరు ఈ ఫలితం మీకు కలుగుతుంది. 48 చేసుకోండి, చక్కగా బాగుంటుంది. దీక్షలో లేని వాళ్ళు ప్రతిరోజు కూడా రోజుకు 11 కానీ 3 కానీ కాలభైరవ అష్టకాన్ని పఠించండి, శుభం కలుగుతుంది. కనుక పూజా విధానంలోకి వస్తే కనుక పూజా విధానంలో 108 పూజ చేసిన తర్వాత నైవేద్యాలు తెలియజేశాను. నైవేద్యాలు నివేదించిన తర్వాత మీరు కర్పూరహారతి 3 ఇవ్వాలి కాలభైరవ స్వామికి. కర్పూరహారతి ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని మంత్ర సాధనకు ఉపక్రమించాలి. 108 సాధారణంగా తెలియజేస్తున్నాను. సాధారణ దీక్షలో లేని వాళ్ళకి కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. మొదలుగా 3 పఠించిన తర్వాత చదువుకున్న తర్వాత మంత్ర సాధన 108 రుద్రాక్షమాలతో మంత్ర సాధన చెయ్యాలి 108. ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః. ఈ కాలభైరవ స్వామి మహామంత్రంతో మీరు మంత్ర సాధన చెయ్యాలి, చక్కగా బాగుంటుంది. మీకు శక్తి శత్రువులు బాగా తొలుగుతుంది, శక్తి కలుగుతుంది, జ్ఞానము తెలివితేటలు కలుగుతాయి, కష్టాలు తొలుగుతాయి, ధనలాభము అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అద్భుతమైనటువంటి దివ్యానుగ్రహం, కాలభైరవానుగ్రహం, శివానుగ్రహం మీకు వెళ్ళవేళ కలుగుతుంది. ధనానికి ఆహారానికి లోటు లేకుండా ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాలని పాటించండి, శుభం కలుగుతుంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మీరు పెంచుకున్నటువంటి ఎలాంటి వాళ్ళు ఎవరన్నా పెంచుకున్నట్టయితే వాళ్ళ యొక్క శునకాలకు కుక్కలకు మీరు కాలభైరవ స్వామి నైవేద్యం ఏదైతే ఉందో ఆ లడ్డూలు మీరు తయారు చేసిన గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ తయారు చేసినటువంటి నైవేద్యం పెట్టినటువంటి లడ్డూలు ఆ యొక్క కుక్కలకి ఆవులకు కానీ చిన్నపిల్లలకు కానీ మీరు ఇవ్వాలి. వాళ్ళు తింటే కనుక మీకు కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. కనుక
మీరు వాళ్ళు ఎవరో మా దగ్గర లేరండి, మా చుట్టుపక్కల ఎవరో ఉండరు అనుకుంటే కనుక మీ ఇంటి పైన ఒక పళ్ళెంలో ఆ ఉండలు వేసి వచ్చేయాలి. కాకులు పక్షులు ఏవో ఒకటి తింటాయి. అక్కడ ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి. నీళ్లు పెట్టి ఆ పళ్ళెంలో ఆ ఉండలు పైన మేడ పైన పెట్టేసి మీరు వచ్చేయండి. అవి పక్షులు తింటాయి, వాటి కడుపు నిండుతుంది, అలాగే దాహం తీరుతుంది, మనకు కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ విధానంగా చెయ్యండి. మీ చుట్టుపక్కల జంతువులు కానీ మనుషులు కానీ లేనప్పుడు ఈ విధంగా చెయ్యండి. ఉంటే వాళ్ళకి నైవేద్యంగా ఇవ్వండి, వాళ్ళకి తినమని ఇవ్వండి, చక్కగా తింటారు. ఏమీ లేని వాళ్ళు, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఈ విధంగా పరిహారం పాటించండి. మీ యొక్క బాల్కనీలో పెట్టండి, పక్షులు ఏవో ఒకటి తింటాయి, లేదా మీ టెర్రస్లో పెట్టండి. కనుక అద్భుతంగా ఈ పరిహారాన్ని పాటించండి చక్కగా. 48 రోజులు దీక్షగా చేసేవాళ్ళు ఈ పరిహారాన్ని ప్రతిరోజు చెయ్యాలి. సోమవారం, బుధవారం, గురువారం, శనివారం, ఆదివారం ఇవి ముఖ్యమైన రోజులు కాలభైరవ స్వామికి. కనుక కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. అలాగే దీక్షలో లేని వాళ్ళు ప్రతిరోజు కాలభైరవునికి పూజ చేయవచ్చు. కనుక ఈ నియమాలు అనుసరించండి, సదా కాలభైరవ స్వామి అనుగ్రహం పొందండి. మరియు ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం, కాలభైరవ స్వామి యొక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి అర్థాన్ని తెలియజేస్తున్నాం. కనుక కాలభైరవ స్వామి ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అద్భుతమైనది. మనశ్శాంతి, ధనప్రాప్తి, తెలివితేటలు, చురుకుదనము మరియు కొంచెం బద్ధకాన్ని కూడా కలగజేస్తుంది. కనుక శనిదోషం దొలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కనుక మీరు అనుకుంటున్న పని నెరవేరుతుంది. కాలభైరవుని యొక్క రక్షణ మీకు ఎళ్ళవేళలా ఉంటుంది. కనుక ఈ మంత్రము శివస్వరూపము మరియు శివుని యొక్క సేవకుడైనటువంటి ఋషభుడు నంది యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక రక్షణ మీకు కలుగుతుంది. కనుక పంచభూతాత్మకుడైనటువంటి ఈ మహామంత్రాన్ని త్రికాల నియంత్రికుడు, త్రికాల పూజనీయుడు, త్రికాలమైనటువంటి శక్తి ఈ యొక్క మంత్రంలో ఉంటుంది. నీరు, నిప్పు, గాలి, అగ్ని, ఆకాశము, పృథివీ అంటే భూమి మరియు అద్భుతమైనటువంటి దివ్యశక్తి. ఈ మంత్రం అనేది ధనప్రాప్తిని మరియు అద్భుతమైనటువంటి బంగారాన్ని మరియు తేజస్సుని, వచ్చస్సుని కలగజేస్తుంది. ఈ మంత్రము త్రికాలాల్లో కనిపించు త్రికాల కోటాను కోట్ల సూర్యకాంతి సమ్మిళితమైనటువంటి మహాశక్తివంతమైన భైరవ మంత్రము. కోటాను కోట్ల చంద్రశక్తి, కోటాను కోట్ల నవగ్రహ శక్తి, కామ్యము, ప్రాప్తి, అరిమ గరిమ వంటి సిద్ధులు ప్రాప్తింపచేయు ప్రాప్తిని కలగజేయు దివ్య మహిమాన్వితమైనటువంటి కాలభైరవ మహామంత్రము. ఈ మంత్రాన్ని, కాలభైరవ మంత్రాన్ని త్రికాలాల్లో స్మరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
త్రికాలం అంటే తెలియజేస్తాను. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రము. మరియు కొంతమంది అంటారు దీక్షలో ఉన్నప్పుడు అర్ధరాత్రి చెయ్యాలి అంటే, కొంతమంది అర్ధరాత్రి మంత్రసాధన చేస్తారు, దీక్ష ఉన్నప్పుడు మంత్రసాధన చేస్తారు. ఆ సమయాలు ఏమిటయ్యా అంటే, రాత్రి 9:30 నుండి తెల్లవారుజామున 4 వరకు, 4 నుంచి ఉదయం 12 వరకు చేస్తారు. ఇది ఒక మంత్ర సాధన ప్రక్రియ. అదే అమావాస్య రోజు అయితే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. కనుక ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే, దీక్షలో అయితే గనక రాత్రి మంత్ర సాధన చేసుకోవాలి. దీక్షలో లేని వాళ్ళు మీరు ప్రతిరోజు ఉదయం పూజ చేసుకుంటే, మంత్ర సాధన చేసుకుంటే సరిపోతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దివ్యానుగ్రహం కలుగుతుంది, కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ శక్తి గొప్పదండి. ఒక్కసారి భైరవ మంత్రాన్ని చదివితే గనక మీ పక్కన ఎవరో నుంచున్నట్టు, మీ మాట వింటున్నట్టు, మిమ్మల్ని రక్షిస్తున్నట్టు అను అనుభూతి కలుగుతుంది. మొదటి 15 తర్వాత దీక్షలో ఉన్న వాళ్ళకి తరువాత ధనలాభం కలుగుతుంది, తరువాత సహాయం వస్తుంది, తరువాత రక్షణ వస్తుంది, తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రశక్తి ఎప్పుడు ఉద్భవిస్తుంది? కొంతమంది అంటూ ఉంటారు కాలభైరవ స్వామి శక్తి 12 లగాయతూ 3 తెల్లవారుజామున 3:10 వరకు ఉంటుంది ఆ శక్తి అని, ప్రతి ఊరు ప్రతి నగరం తిరుగుతూ ఉంటుందని తెలియజేస్తారు. అదే వృషభాన్ని అధిరోహించినటువంటి కాలభైరవుడు, మరియు శ్వానం అన్నటువంటి శునకము, శ్వానం అంటే కుక్క, శ్వానం అంటే కుక్క, మరియు కుక్క అంటే ఇంకొక అర్థం ఉంది సంస్కృతంలో, అదే శునకము అంటే నమ్మకము, నమ్మకంగా ఉండేదని అర్థము. శ్వానం అంటే నెమ్మదిగా ఉండేదని, అణుగువుగా ఉండేదని అర్థం వస్తుంది. కనుక ఈ 2 అర్థాలు కుక్క అనే పదానికి, సంస్కృత పదానికి అర్థాలు. కనుక కుక్కిన పేనులా పడుండేది కుక్క అని అంటారు. అంటే ఎన్ని దెబ్బలు కొట్టినా పడుంటుంది, యజమాని యజమానిని నమ్ముతుంది. కనుక అందుకే కుక్క అని మన తెలుగులో అర్థం వచ్చింది. విభిన్న భాషల్లో విభిన్నమైనటువంటి అర్థం ఉంటుంది ఆ పదానికి. కనుక ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియలో కాలభైరవ స్వామి ఆ యొక్క స్వానవాహనం మీద తిరుగుతూ ఉంటాడు ప్రపంచమంతా. ఈ యొక్క 8 తిరుగుతూ ఉంటాడు. తమ భక్తులు యొక్క రక్షణ, వారి యొక్క క్షేమము, వారి యొక్క అనుగ్రహము కలగాలని, చెడు కాలం ఏదైతే ఉందో అది తొలగించి శుభకాలాన్ని ప్రసాదిస్తాడు కాలభైరవుడు, త్రికాల సంచారుడు ఆ కాలభైరవుడు. విభూదిలో ఉంటాడు, విభూది రాసుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. కనుక పంచభూతాత్మకుడు శక్తి ఈ యొక్క మంత్రంలో ఉంది. ఈ మంత్రాన్ని ఆకాశ భైరవ మంత్రమని, భువి మంత్రమని, శ్మశాన మంత్రమని,
కపాలభాతి మంత్రమని, విభూది మంత్రమని, భైరవ మంత్రమని అంటారు. ఈ మంత్రాన్ని విభూతితో అభిమంత్రించి చిన్నపిల్లలకు బొట్టు పెట్టినట్లయితే, చిన్న చిటికెడు నీళ్ళల్లో కలిపి తాగించినట్లయితే వాళ్ళకి కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ విధంగా అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి యొక్క మంత్రానికి నామానికి అర్థం అంతరిక్షమే. ఇంకా భైరవుడంటే, భైరవుడంటే భీకరమైనటువంటి గాత్రం ఉన్నవాడని, ఈ మంత్రం వల్ల గాత్రం గట్టిగా వస్తుందని, అంటే వాయిస్ గట్టిగా వస్తుందని, మాట గట్టిగా వస్తుందని, అలాగే గట్టిగా అరుచువాడు భైరవుడు అని అర్థం కూడా ఉంది ఈ మంత్రానికి. ఓం భం భైరవాయ నమః. భం అంటే వృషభం, భం అంటే భైరవుడు, భం అంటే భీముడు, భం అంటే శివుడు అని అర్థం వస్తుంది. కనుక భం అనే బీజాక్షరం అండి, భం అనే అక్షరం, భం అనే బీజాక్షరం వలన శివుడు రక్షణే కాదు, కాలభైరవుడి యొక్క రక్షణ కలుగుతుంది. కనుక అద్భుతంగా వృషభ శక్తి మీకు కలుగుతుంది. కనుక పంచభూతాల శక్తి మీకు అనుగ్రహం కలుగుతుంది. ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకే తెలుస్తుంది పంచభూతాలు అతనికి ఎలా రక్షణగా ఉంటాయి, అతనికి ఎలా సేవ చేస్తాయి, ఎలాగ అతని పట్ల అనుగ్రహాన్ని, అనుగ్రహ ప్రాప్తిని కలగజేస్తాయని. ఈ మంత్ర సాధన ద్వారా కొన్ని సంవత్సరాల్లో కానీ, కొన్ని నెలల్లో కానీ మీరు తెలుసుకుంటారు. కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ మంత్రాన్ని జపించిన వాళ్ళకి అష్టసిద్ధులు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదింపజేస్తాడు కాలభైరవుడు. కనుక ఈ మంత్ర యొక్క అర్థాన్ని తెలియజేశాను. దీంట్లోనే రెండు మూడు అర్థాలు ఉన్నాయి. ఈ భైరవ మంత్రంలోనే మూడు కాలాలు, మూడు శక్తులు ఉన్నాయని, అంటే దుర్గామాత శక్తి, విష్ణువు శక్తి, శివుడు శక్తి కలిసి ఉన్నాయని. ఈ రక్షణ కవచంలో తమ భక్తునికి కలుగుతుందని అర్థము. ఇంకొకటి కాంతి స్వరూపము, ఇంకొకటి చీకటి, ఇంకొకటి సూర్యకాంతి, చంద్రకాంతి, ఇంకొకటి బంగారు వర్ణము. కనుక ఈ అద్భుతమైనటువంటి కాలభైరవుడి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరు ఎప్పుడైతే స్మరిస్తారో ఆ యొక్క శక్తి మీకు కలుగుతుంది, బలం కలుగుతుంది, తేజస్సు వచ్చస్సు కలుగుతుంది, ఆకర్షణ సమ్మోహన శక్తులు మీకు కలుగుతాయి. కనుక ఈ యొక్క మంత్రాన్ని జపించండి, కాలభైరవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక మంత్ర సాధన నియమాలు తెలియజేస్తున్నాం, కాలభైరవ స్వామి మంత్ర సాధన నియమాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంత్ర సాధన నియమాల్లో రుద్రాక్షమాల, 108 పూసలు కలిగినటువంటి మేరుతో ఉన్నటువంటి రుద్రాక్షమాల తీసుకోవాలి, పెద్దది కానీ చిన్నది కానీ. కనుక మీరు మూడు రకాల వస్త్రాలు ధరించాలి మీకు ఇష్టమైతేనే. నలుపు రంగు వస్త్రం కానీ, కాషాయం రంగు వస్త్రాలు కానీ, నీలం రంగు వస్త్రాలు కానీ స్త్రీ పురుషులు ధరించాలి. కనుక నలుపు రంగు చాలామందికి ఇష్టం ఉండదు స్త్రీలకు, కనుక కాషాయం రంగు కానీ నీలం రంగు కానీ ధరించాలి. పురుషులకు భేదాలు లేవు కాబట్టి కొంతమందికి ఉండొచ్చు. కనుక మీకు ఇష్టమైన రంగు ధరించండి ఈ మూడు రంగుల్లో. కనుక ఈ అద్భుతమైనటువంటి దీక్షలో మీరు కూర్చునే ఆసనం, పీట కానీ చెక్క పీట కానీ, ప్లాస్టిక్ పీట కానీ, ప్లాస్టిక్
పీట కానీ, పెద్ద పీట కానీ, చిన్నది కుర్చీ కానీ, ప్లాస్టిక్ కుర్చీ కానీ, చెక్క కుర్చీ కానీ, మీరు నీలం రంగు వస్త్రాలు ధరిస్తే కనుక నీలం రంగు పరుచుకుని కప్పుకొని దానిపైన కూర్చోవాలి. చాప కానీ, దర్భాసనం కానీ, మంచ కానీ వేసుకుని కూర్చోవాలి చక్కగా. మరియు కొంతమంది చక్కగా మెత్తటి ఉపయోగిస్తారు, పరుపు కాకుండా మనకి మెత్తగా నూల్లో ఉంటాయండి, అది తెచ్చుకుని పరుచుకుని కూర్చోవచ్చు. పట్టు నూళ్ళు ఉంటుంది, అది పరుచుకుని చేపలాగా కూర్చోవచ్చు. దానిపైన మీరు రంగు ఏ రంగు అయితే ధరించారో, ఏ బట్టలు అయితే కట్టుకున్నారో ఆ రంగు పరుచుకుని కూర్చుని మంత్ర సాధన చెయ్యాలి. ముందు మీ గోత్రము, నామము, మీ నక్షత్రము, ఆ రోజు తిథి, సంవత్సరము, నెల, వారము, ఆ రోజు నక్షత్రము, మీరు మీ యొక్క గోత్ర నామము చెప్పుకుని కాలభైరవ స్వామి యొక్క మంత్రాన్ని నేను పఠిస్తున్నాను, మంత్ర సాధన చేస్తున్నాను. 48 రోజులు, 95 రోజులు, 85 రోజులు, 32 రోజులు, 48 రోజులు, 3 నెలలు, 6 నెలలు, 21 రోజులు మంత్ర సాధన చేస్తాను అని సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు మంత్ర సాధన చెయ్యాలి, రుద్రాక్షమాలతో చెయ్యాలి. కనీసం రోజుకి 3 గంటల సేపు చెయ్యాలి మంత్ర సాధన. 500 సార్లు మరియు 1008 సార్లు, 554 సార్లు, 1008 సార్లు మీరు మంత్ర సాధన ప్రతిరోజు చెయ్యాలి. దాదాపు 550,000 సార్లు కానీ, 250,000 సార్లు కానీ మంత్ర సాధన 48 రోజుల్లోనూ, 95 రోజులు కానీ, 85 రోజుల్లోనూ, 32 రోజులు కానీ రోజుల్లోనూ, 48 రోజుల్లోనూ పూర్తి చేసుకోవాలి. ఇది ఒక నియమం. మరి ఈ మంత్ర సాధన చేస్తున్నట్టు మీ కుటుంబ సభ్యులకు తప్ప అన్యులకు తెలియజేయకూడదు. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళెవ్వరికి తెలియజేయకూడదు. మీరు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్ర సాధన చెయ్యాలి. మరియు ఏ మంత్రాన్ని జపిస్తున్నారో ఆ మంత్రాన్ని తెలియజేయకూడదు, ఎందుకంటే మంత్రానికి పవర్ పోతుంది, దేవుడు మీకు ఇచ్చే అనుగ్రహం తక్కువైపోతుంది. కనుక ఈ విధానాన్ని అనుసరించి నియమాలు పాటించాలి. మరియు ఎవరికి యాక్సిడెంట్ అయింది వాళ్ళకి సహాయం చేసి ఇంటికి పంపేసి మీరు ఇంటికి వచ్చి స్నానం చేసి మంత్ర సాధన చేసుకోవచ్చు. ఎవరన్నా చనిపోయారండి, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో, మీ రిలేటివ్స్ ఎవరో కానీ, వాళ్ళ ఇంటి పక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ఆ రోజు దీక్షగా కూర్చొని మంత్ర సాధన మొదలుపెట్టాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి, సర్వదా బాగుంటుంది. కనుక నియమాలు పాటించండి. మీరు ఉద్యోగం చేస్తే కనుక మీరు తెల్లవారుజామున మంత్ర సాధన చేసుకుని మీరు వెళ్ళిపోండి. మీరు మెల్ల వేసుకుని కండువ మెల్ల వేసుకుని వేరే డ్రెస్సు వేసుకుంటే వేసుకోండి. కండువ నీలం రంగు కానీ, నలుపు రంగు కానీ, నీలం రంగు కానీ, కాషాయ రంగు కానీ ఉండేలా చూసుకోండి కండువ మెల్ల వేయడానికి, వేసుకోవడానికి. అలా లేదు మేము చేయలేము అనుకుంటే కాషాయం రంగు కర్చీపు, కాషాయం రంగు నీలం రంగు కర్చీపు, బ్లాక్ కలర్ కర్చీపు మీ పై పాకెట్ ఏదైతే ఉందో, పైన జేబు దగ్గర పాకెట్ ఉంటుంది కదా, చెస్ట్ దగ్గర పాకెట్లో పెట్టుకోవడం. దీక్ష తీసుకుంటున్నంత కాలము ఆ రంగు వస్త్రాలు మీరు, ఆ యొక్క కర్చీపు మీకు కూడా ఉండాలి, లేదా కండువా వేసుకుంటా ఉండి మెల్ల వండుకుంటే ఇంకా మంచిది. లేదు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఆఫీస్లో పర్మిషన్ వస్తే ఇంకా మంచిది. కనుక ఈ విధానంగా మీరు చేసుకోండి. ఈ యొక్క ఇబ్బంది లేని పని ఏమిటయ్యా అంటే, కాలభైరవ స్వామి దీక్షలో
మూడు కాలాల పాటు పూజ చేసుకోవచ్చు. తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రము. ఆడ కాల మీకు మధ్యాహ్నం అయింది, భోజనానికి ముందు అరగంట ముందు మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు మనసులో స్మరించుకోండి, లేదా మంత్రసారం చేసుకోండి ఆఫీసులోనే, ప్రైవేట్ ప్లేస్ ఉన్న చోట చేసుకుని చక్కగా భోజనం చేసేసి కూర్చోండి. లేదు మేము ఒంటిపూట చేయగలమని ఉంటే పొద్దున్న టిఫిన్ చేసి సాయంత్రం గ్లాస్ పాలు కానీ టిఫిన్ కానీ చేయడం మంచిది. కనుక ఈ విధానంగా దీక్షలో ఉండండి. కనుక ఈ పరిహారాలు పాటించండి చక్కగా. మీరు బయట ఫుడ్ తీసుకోకండి. ఈ యొక్క దీక్షలో ఉన్నంత వాళ్ళం ఆఫీస్లో తిరిగి బయట ఫుడ్ తీసుకోకండి, శాకాహారమే తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఇడ్లీయో అలాంటివి తీసుకోవాలి. నూనె సరుకు తీసుకోకూడదు. ఈ యొక్క మంత్ర దీక్షలో ఉంటే కనుక ఉద్యోగం చేసే వాళ్ళకు కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ పాటించండి చక్కగా. శుభం కలుగుతుంది, నియమాలన్నీ పాటించండి. కనుక అధిక ధనప్రాప్తి, ఉద్యోగము, వ్యాపారాభివృద్ధి, మనశ్శాంతి, తేజస్సు, వర్చస్సు కలగజేయే అద్భుతమైనటువంటి కాలభైరవ మహామంత్రం ఇది. బంగారమే ప్రాప్తించవచ్చు, కొంతమందికి ధనలాభం కలగచ్చు. ఈ మంత్రం వలన బద్ధకము, మందకూడితనము కలుగుతాయి. సమయం తొందరగా నడుస్తున్నా మీరు పని చేయలేని పని వస్తుంది. కనుక ఇది ఒక ఎక్కువగా మీరు మంత్రసాధన చేయడం వల్ల ఈ మహిమ మీకు కలుగుతుంది, ఈ అనుభవం మీకు, ఈ యొక్క నిదర్శనం మీకు కలుగుతుంది. ఎక్కడన్నా సరే ఈ దీక్షలో మీరు ఉన్నంతకాలము కుక్కల్ని కొట్టకూడదు, ఎద్దుల్ని కానీ ఆవులని కానీ కొట్టకూడదు. వాటికి ఆహారం పెట్టేలా చూడండి. రోడ్డు మీద తిరుగుతున్న ఏ ఆవు కన్నా, ఏ యొక్క ఎద్దు కన్నా, ఏ వృషభానికన్నా, ఏ కుక్క కన్నా, ఏ శ్వానానికన్నా మీరు ఏదో ఒక ఆహారం కొట్లో కొన్ని ఇచ్చి కానీ మీరు ఇవ్వచ్చు. కనుక ఈ పరిహారాలన్నీ పాటించండి, చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఇది ఒక్కటి ఉందండి. రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, అవి రోజుకి 9 చప్పున కాలభైరవ స్వామికి 9 రూపాయలు చప్పున 48 రోజులు 95 రోజులు దీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకి 9 రూపాయలు చప్పున కాలభైరవ స్వామి దగ్గర ఉంచాలి రూపాయి బిళ్ళలు. ఆ రూపాయి బిళ్ళలన్నీ పోగు వేసి మీరు శివాలయంలో కానీ కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడన్నా ఉంటే కనుక అక్కడ హుండీలో వేసేయండి. లేదా లేని వాళ్ళకి ఈ వృద్ధులు ఉంటారు రోడ్ల మీద తిరుగుతూ అడుగుతూ ఉంటారు, వాళ్ళకి రోజుకు 10 రూపాయలు చొప్పున ఇవ్వండి. స్వామివారి పాదాల దగ్గర ఉంచిన 10 రూపాయలు ఆఖరి రోజున ఏవైతే ఉన్నాయో అన్నీ పోగైన తర్వాత చెయ్యాలి, దీక్ష అయిపోయిన తర్వాత చెయ్యాలి ఈ ప్రక్రియ. అందులో 9 రూపాయల్లో ఒక్కొక్క రూపాయి విడిగా డబ్బాలో వేసుకోవాలి. మీకు ఉండాలి కదా ధనం, ఒక్కొక్క రూపాయి రోజుకి 10 రూపాయలు వేసుకోండి, 1 రూపాయి మీ యొక్క డబ్బాలో వేసుకోండి, మిగతా 9 రూపాయలు కూడా మీరు పేదలకు దానంగా ఇవ్వండి, లేదా శివాలయంలో హుండీలో వేయండి, లేదా పురోహితులు వేద పండితులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కరించుకుని వాళ్ళ యొక్క వేద ఆశీర్వాదం తీసుకోండి. కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. పేదలకు సహాయం చేయండి, శుభం కలుగుతుంది. కనుక ఆ విధంగా మీరు దీక్షలో ఉన్నంతకాలము, దీక్ష అయిన తరువాత కూడా ఒక
కప్పుకోవడానికి పంచా కండువా కానీ, ప్యాంటు షర్ట్ కానీ, లేదా కప్పుకోవడానికి దుప్పటి కానీ మీరు దానం చెయ్యాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులకు కానీ, పురోహితులకు కానీ, మీరు 10 రూపాయలు ఎలాగైతే ఇస్తారో, ఆశీర్వాదం ఎలాగైతే పొందుతారో, ఈ వస్త్రాలు కూడా వాళ్ళకి ఇచ్చి నమస్కరించుకోండి. అలాగే పేదలకు బట్టలు మీరు పంపిణీ చెయ్యండి, దానం చెయ్యండి, శుభం కలుగుతుంది, మీకు కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ పాటించండి, కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. 48 రోజులు కూడా మీరు మంత్ర సాధనలో ఉంటే నువ్వుల నూనెతో ప్రారంభించాలి. 48 రోజులు కానీ మీరు దీక్ష ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులు నువ్వుల నూనెతో మొదలు పెడితే నువ్వుల నూనెతో పూర్తవ్వాలి. ఆవు నెయ్యితో మొదలు పెడితే దీపారాధన దీక్ష ఈ వరకు ఆవు నెయ్యితోనే కొనసాగించాలి. కొబ్బరి నూనెతో మొదలుపెట్టిన మీకు చివరి వరకు కొబ్బరి నూనెతోనే దీపారాధన చెయ్యాలి. 48 రోజులు దీక్ష ప్రారంభం అయ్యే రోజు నుంచి దీక్ష విరమణ వరకు కూడా ఆవు నెయ్యి పెడితే, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆవు నెయ్యితోనూ, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే నువ్వుల నూనెతోనూ, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కొబ్బరి నూనెతోనూ దీక్ష విరమించాలి. ఇది ఒక గొప్ప నియమము. కనుక కాలభైరవ స్వామి అనుగ్రహ కర్ణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పంచభూతాత్మకుడు కాశీక్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి ఈ మంత్రాన్ని మీరు జపించండి, పఠించండి, స్మరించండి, సదా కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందండి. కనుక ఈ యొక్క పూజ నియమాలు, పూజ యొక్క దీక్ష, మంత్ర సాధన, మంత్రం యొక్క అర్థము తెలియజేశాను. కనుక కాలభైరవ స్వామి యొక్క ఈ యొక్క దీక్ష మంత్ర సాధన చేసుకోండి, చక్కగా కాలభైరవ స్వామి అనుగ్రహం పొందండి. నేను శ్రీకాంత్. మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం భం భైరవాయ నమః.